नमस्ते मनपाड़ेरु वेब चैनल की स्वागत विशाखा एजेंसी कोय्यूर मंडल में आधार केन्द्र प्रारंभించిన अरकु एंपी गोड्डेटी माधवी వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం ప్రజలు ఆధార్ కేంద్రం లేక చాలా రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకున్నా. ఎంపీ మాధవి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి కొయ్యూరు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రంను మంజూరు చేయించి ప్రారంభోత్సవం కూడా తన చేతుల మీదుగా చేశారు. మండలంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయడం వలన మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గాడి నాగమణి, నేను చైతం ట్రస్ట్ ఫౌండేషన్ శివప్రసాద్, మండల నాయకులు బడుగు రమేష్, అప్పన్న వెంకటరమణ, ఉల్లి సూరిబాబు, సుమర్ల సూరిబాబు, రాజులమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొయ్యూరు మండలం హెడ్ క్వార్టర్లో आधार सेंटर ओपन चेयडम जरिगिंदी. मुख्यंगा गवर्नमेंट एर्पट्टुकोच्ची ई आधार लिंकअप प्लान चेसुकोवडं वल्ल चाला मंदी अनेक समस्यलु एदुर्कोंटुन्नारु. एंदुकंटे मरी ए प्रभुत्व पथकं वाळ्ळकि अंदालन्ना कूडा आधार तो अनुसंधानमै उंडालि. दादापु गवर्नमेंट एर्पड़िन तर्वात गतंलो कोन्नि अवकतवकलु उंडडं वल्ल ई आधार सेंटर सापडं अनेदि जरिगिंदि. మా ప్రాంతంలో మరి ఇక్కడి నుంచి ఆధార్ సెంటర్కి వెళ్ళాలంటే దాదాపు రాజమండ్రి కానీ లేకపోతే కింద అనకాపల్లి కానీ ఇక్కడికైనా వెళ్ళాల్సి వచ్చేది. మరి మేము మా స్పెషల్ రిక్వెస్ట్తో దాదాపు అరకులో అలాగే మా పాడేరు అలాగే ఇప్పుడు మరి అక్కడ ఏర్పాటు చేసినప్పుడే మాకు కొయ్యూరు కూడా సుదీర్ఘ దూరం చాలా దూరంగా ఉంటుంది. పాడేరు రావాలన్నా ఇంకా చాలామంది ఆధార్ని వినియోగించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని దృష్టిలో పెట్టడం వల్ల మరి కొయ్యూరు అలాగే చింతపల్లి కూడా త్వరలో పెడతామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కొయ్యూరులో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశాం కాబట్టి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే మరి ప్రభుత్వ పథకాలు వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆధార్తో అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కొయ్యూరులో పెట్టింది గమనించి ఆధార్ సెంటర్ను వినియోగించుకొని మీ ఫోన్ మొబైల్ నెంబర్స్ కానీ ఇతర సేవలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వినియోగించుకొని కొయ్యూరులో మరి రేపటి ఎల్లుండి నుంచి ఇది సర్వీస్లోకి వస్తుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో అందరూ గమనించి ఆధార్ సెంటర్ను వినియోగించుకుంటారని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి ప్రతి ప్రభుత్వ పథకం కొంతమందికి అంటే ఏజ్ డిఫరెన్స్ చాలామందికి వస్తుంది. గతంలో కొన్ని అవకతవకల వల్ల మనిషిని చూసి డేట్ ఆఫ్ బర్త్లు రాయడం వల్ల చాలామంది ఇప్పుడు పెన్షన్స్కి దూరం అవుతున్నారు. ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసుకొని మరి పెన్షన్ సర్వీ అందుకుంటారని తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సేవని మీరందరూ అంటే మీడియా ద్వారానా ఇతర మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఆధార్ సెంటర్ కొయ్యూరు మండలంలో హెడ్ క్వార్టర్లో ఆధార్ సెంటర్ ఓపెన్ చేస్తామన్న విషయాన్ని మీరందరూ తెలియజేసి మారుమూల ప్రాంతాలు కూడా వినియోగించుకుంటున్నట్టు మీరు ప్రచారం చేయాలని తెలియజేస్తాను.